మరొకసారి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినడానికి ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. సంఘం యొక్క నిర్వచనాన్ని గురించి ఆలోచన చేద్దాం. ద డెఫినేషన్ ఆఫ్ ద చర్చ్. అసలు బైబిల్ సంఘాన్ని గురించి ఏం చెప్తుంది అది మనం తెలుసుకోవాలి. ఈ నాలుగు అంశాలు ఒక ప్యాకేజ్, మీరు గుర్తుపెట్టుకోవడానికి, అప్పుడప్పుడు వినడానికి అవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయి మీకు ఉపయోగకరంగా ఉండడానికి. తర్వాత మీ రికార్డింగ్స్ అన్ని కూడా మీరు తీసుకొని మళ్ళీ మళ్ళీ వినండి, అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను రూఢిగా నమ్ముతున్నాను దేవుని బిడ్డల. ఈ నాలుగు అంశాలు ఒక ప్యాకేజ్గా మనకి ఇవ్వబడుతున్నాయి సంఘాన్ని గురించి. ప్రత్యేకమైన స్టడీస్ ఈ రాత్రి నుండి ఎల్లుండి వరకు కూడాను మనం చేసుకుంటాం. నేను అన్నట్టుగా సంఘం అంటే ఏంటి అసలు అది ఆలోచన చేయాల్సినటువంటి విషయం. చాలామంది అనుకున్నట్టుగా సంఘం అంటే భవనం కాదు, బిల్డింగ్ కాదు. సంఘం అనగానే కొంతమంది ఏమనుకుంటారంటే ఒక బిల్డింగ్, ఒక నిర్మాణం కాదు. సంఘం అంటే ఒక సోషల్ క్లబ్ కాదు. సరదాగా అందరూ ఒక క్లబ్కి వచ్చినట్టు వచ్చి ఎంజాయ్ చేసుకొని ఆటలాడుకొని పాటలు పాడుకొని వెళ్ళిపోయేటువంటి ఒక స్థలం కాదు. సంఘం అంటే ఇట్స్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఒక వినోదం కొరకు ఏర్పాటు చేసుకున్న స్థలం కాదు. చాలా విచారకరంగా అనేక సంఘాలు ఒక వినోద కేంద్రాలుగా మారిపోయాయి. అక్కడ వాక్యం ఉండదు, దేవుని సన్నిధిని అనుభవించలేరు. ఎగిరి గంతులు వేయడం, ఆనందించడం, టీలు కాఫీలు తాగడం, స్నాక్స్ తినడం, ఇలాగా ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్ లాగా తయారైపోయింది. ఒక వినోద కేంద్రంగా ఈ దినాల్లో సంఘాలు, కొన్ని సంఘాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. అలాగే విచారకరంగా కొన్ని సంఘాలు బిజినెస్ సెంటర్స్గా మారిపోయాయి, వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి కొన్ని సంఘాలు. అంటే ఏంటంటే సంఘంలో వ్యాపారం జరుగుతాం, డబ్బు కోసమే సంఘం నడిపిస్తున్నారు, ఆదాయం కోసమే సంఘం నడిపిస్తున్నారు. అందుకనే ఎవరికైనా స్వస్థత కావాలంటే డబ్బులు ఇవ్వమని చెప్తున్నారు. మీరు డబ్బులు ఇచ్చారు కనుక దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడని చెప్తున్నారు. మీరు డబ్బులు ఇస్తున్నారు కనుక దేవుడు మీకు ట్రాన్స్ఫర్ ఇచ్చాడని చెప్తారు. మీరు డబ్బులు ఇచ్చారు కనుక మీరు పాస్ అయిపోయారని చెప్తారు. ఇవన్నీ ఎలాగ తయారైపోయినంటే ఒక బిజినెస్ కేంద్రాలుగా, వ్యాపార కేంద్రాలుగా సంఘం తయారైనట్టుగా ఉంది దేవుని బిడ్డలారా, విచారకరంగా. మరొక విషయం ఏంటంటే అది కొంతవరకు జరుగుతున్నప్పటికీ, సత్యమైనప్పటికీ కొంతమంది ప్రత్యేకంగా సంఘం అనగానే వాళ్ళు ఏం భావిస్తారంటే ఇది ఒక స్వస్థత కేంద్రం, ఆరోగ్య కేంద్రం లాగుందన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగానే సంఘానికి వస్తే మాకు స్వస్థత, ఆదివారం గుడికి వస్తే మాకు స్వస్థత. కనుక కొంతమంది ఏం చేస్తారంటే దైవ సేవకులు ఈ స్వస్థత కొరకే పిలుస్తారు ప్రజల్ని, వేరే దేని కొరకు పిలవరు. శరీర సంబంధమైన స్వస్థతకు ప్రాముఖ్యతనిచ్చేటువంటి కేంద్రాలుగా చాలా సంఘాలు ఈ రోజున తయారవుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. వెరీ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్, విచారకరమైన పరిస్థితి అది. దేవుడు సంఘాన్ని స్వస్థత కేంద్రంగా, ఆరోగ్య కేంద్రంగా ఎప్పుడు నియమించలేదు. ఆయన యేసు ప్రభు సేవ ప్రారంభించినప్పుడు ఆయన స్వస్థతతో ప్రారంభం చేయలేదు, సువార్తతో ప్రారంభం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. ఆయన సువార్త చెప్తూ ఉండగా కొంతమంది అనారోగ్యానికి గురైన వారు ఆయన దగ్గరకు వచ్చారు, రోగగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చారు, వారిని స్వస్థపరిచారు. కానీ దేవుడు ప్రారంభంలోనే నా ఎదుగు రండి నేను మీకు స్వస్థతను ఇస్తానని చెప్పలేదు. దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. సో ఆయన యొక్క ఉద్దేశం అది కాదు, సంఘం పట్ల ఆయనకున్న ఉద్దేశము కేవలము ఒక స్వస్థత కేంద్రంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం కాదు దేవుని బిడ్డ. మరి ఇంతకీ సంఘమే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ రాత్రి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, సంఘం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రెండు రకాలైన సంఘాలు బైబిల్లో వివరించబడ్డాయి. రెండు రకాలైన సంఘాలు, ఒకటి మనం ఏమంటామంటే ది లోకల్ చర్చ్,
లోకల్ చర్చ్ అంటే స్థానిక సంఘం. అంటే స్థానిక సంఘం అంటే ఇప్పుడు మన సంఘం కూడా అవ్వచ్చు. మన సంఘం ఏం సంఘం ఇది? ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్. రైట్, ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్, ఇది ఒక లోకల్ సంఘం. బ్యాప్టిస్ట్ చర్చ్ ఒక లోకల్ సంఘం. సిఎస్ఐ చర్చ్ ఒక లోకల్ సంఘం. లూథరన్ చర్చ్ ఒక లోకల్ సంఘం. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఒక లోకల్ సంఘం. పెంతకోస్ట్ చర్చ్ ఒక లోకల్ సంఘం. మెథడిస్ట్ చర్చ్ ఒక లోకల్ సంఘం. ఇలాగ ఇండిపెండెంట్ చర్చెస్ ఏదైనా సరే మీరు చూస్తే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ స్థానిక సంఘాలు. వీటి గురించిన ప్రస్తావన బైబిల్లో బాగానే చేశాడు దేవుని బిడ్డలా. అయితే విషయం ఏంటంటే పాత నిబంధనలో ఈ స్థానిక సంఘాలు లేవు. పాత నిబంధనలో ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్పిన ఒకే మాట ఏంటంటే నా స్వజనులు నా సొత్తైన ప్రజలు అన్నాడు దేవుడు. కానీ సంఘం అని చెప్పలేదు. ఇశ్రాయేల్ యొక్క గుంపుని తన సంఘంగా దేవుడు ఎప్పుడు కూడా పరిగణించలేదు దేవుని బిడ్డ. వెరీ ఇంట్రెస్టింగ్ మాట, మీరు అపోస్తల కార్యం గ్రంథం చూడండి. ఒక మాట దయచేసి, అపోస్తల కార్యం గ్రంథంలో 7వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 7, 7వ అధ్యాయం 38వ వచనంలో చక్కని మాట నేను చదువుతున్నాను. 37, 38 నేనే చదువుతున్నాను, వినండి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. ఈ మాట గమనించారా? అరణ్యములోని సంగమందు ఉండి అని అన్నట్టు మోషే రాశాడు. ఇది మోషే గురించిన మాట. ఇది లూకా ఇక్కడ రాశాడు అనుకోండి బేసిక్గా, కానీ మోషే గురించిన మాట అది. అరణ్యంలోని సంఘం అన్నాడు, కానీ వాస్తవంగా దేవుడు ఆ ఇస్రాయేల్ ప్రజల్ని సంఘంగా ఎప్పుడు భావించలేదు. తన సొత్తైన ప్రజలుగానే దేవుడు ఆ వ్యక్తుల్ని ఆ గుంపుని భావించినట్టుగా మనం చూస్తాం. మరి ఇంతకీ ఈ లోకల్ చర్చ్ స్థానిక సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? బైబిల్ ఎప్పుడు ప్రారంభించబడిందంటే క్రొత్త నిబంధనలో పెంతకోస్త దినాన్న ప్రారంభించబడింది దేవుని బిడ్డ. పెంతకోస్త దినాన్ అంటే పునరుత్థానం తర్వాత 50వ రోజున పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు అప్పుడు అది ఒక సంఘంగా దేవుడు దాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటి స్థానిక సంఘం యొక్క ప్రారంభం ఎక్కడ జరిగిందంటే పెంతకోస్త దినాన్న బైబిల్లో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అపొస్తల కార్యంలో 2వ అధ్యాయం మనం చూడాల్సిన చదవాల్సిన అవసరత లేదు. మరి స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? నేను 2 సంఘాల గురించి మాట్లాడుతున్నాను ఈ రాత్రి. అయితే ఇప్పుడు ఒక మొదటి సంఘాన్ని గురించిన ప్రస్తావన చేస్తున్నాను. స్థానిక సంఘం అని చెప్పాను, ఫస్ట్ కైండ్ ఆఫ్ చర్చ్. ఇంతకీ స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? ఒక సర్వే చేశారట, వెరీ ఇంట్రెస్టింగ్గా ఒక సర్వే. క్రైస్తవుల కొన్ని 100 కొద్ది మంది క్రైస్తవుల్ని వారు సర్వేలో క్వశ్చన్ చేశారట. ఏమని ప్రశ్నించారంటే, అసలు స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏమిటని మీరు అనుకుంటున్నారు చెప్పండి అని విశ్వాసులు అడిగారట ఒక సర్వేలో. అడిగితే 89% ప్రజలు విశ్వాసులు ఏమన్నారట, స్థానిక సంఘం తన యొక్క సభ్యులకు వాళ్ళ క్షేమాభివృద్ధి కలగజేయాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి అని చెప్పారట. స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘ సభ్యుల యొక్క అవసరతలు తీర్చటమే అన్నారట. ఎంతమంది అన్నారు? 89% ప్రజలు అన్నారట దేవుని బిడ్డ. ఇక మిగతా 11% ప్రజలు ఏమన్నారంటే స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే లోకంలోకి వెళ్ళి ప్రజల్ని ప్రభు కోసం సంపాదించటమే స్థానిక సంఘం యొక్క ఉద్దేశం అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 11% మాత్రమే కొంత సరిగా అర్థం చేసుకున్నట్టుగా ఉంది. 89% ప్రజలు ఏమనుకుంటున్నారంటే సంఘం ద్వారా మాకేదో మేలు జరగాలని ఆశపడుతున్నాం అన్నారు. అందుకే సంఘం ఉందని మాట్లాడుతున్నారు. ద చర్చ్ ఇస్ ఎగ్జిస్టెడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అనే మాట వాళ్ళు జ్ఞాపకం చేసినట్టుగా చూస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు స్థానిక సంఘాన్ని గురించి? జీవము గల దేవుని మందిరం, ఇది మొదటి మాట గుర్తుపెట్టుకోండి. ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్.
జీవముగల దేవుని మందిరం అన్నాడు. దేవుని సంఘం ఇది, ఆరాధన కేంద్రం, స్థానిక సంఘం. ఆనాడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు సమరయ స్త్రీ యేసు ప్రభుని ఒక ప్రశ్న వేసింది, అందరూ యెరూషలేముకి వెళ్ళి ఆరాధిస్తారు కదా అని అంటుంటే యేసు ప్రభు అన్నాడు, ఇక ఆ రోజులు పోయినాయి అన్నాడు. అందరూ యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసుకునే రోజులు పోయినాయి అన్నాడు. ఇప్పుడు నేను ఆత్మను కనుక ఆయన ఆరాధించేవారు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారై ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఒక సంఘం, స్థానిక సంఘం ఉద్దేశం ఏంటంటే దేవుని దృష్టిలో ఇది ఆరాధనా స్థలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ ఆమెనండి. ఇక్కడ ప్రభుకి ఆరాధన జరగాలి. ప్రతి స్థానిక సంఘంలో ప్రభుని ఘనపరచాలి, ప్రభుని హెచ్చించాలి. ఆరాధన లేదు చాలా సంఘాల్లో. ఆర్భాటం ఉంది కానీ ఆరాధన లేదు, వినోదం ఉంది కానీ ఆరాధన లేదు. ఒక క్లబ్ లాగానే నడుస్తున్నాయి. నేను ఇందాక అన్నట్టుగా చాలా పనులు జరుగుతాయి కానీ ఆరాధన ఉండదు సంఘంలో. కానీ దేవుని యొక్క ప్రథమమైన ఉద్దేశం ఏంటంటే అది జీవం గల దేవుని సంఘంగా ఉండి అది ఆరాధన కేంద్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే 13వ వచనంలో ఇది నా మందిరము, అనేక మంది అన్యజనులకు ఏమైనాడును ప్రార్థనా మందిరము అనబడును అన్నాడు. ఆమెనండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రార్థనా మందిరం అని అన్నాడు. ఇది ప్రార్థనలు జరిగే కేంద్రంగా ఒక స్థానిక సంఘం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఏ సంఘం అన్నా కానివ్వండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పెద్ద లిస్టులో బ్యాప్టిస్టా, లూథరనా, సిఎస్ఐ ఏదన్నా కానివ్వండి, ప్రతి సంఘంలో ప్రార్థనలు జరగాలట దేవుని బిడ్డలారా. అనేకమైన అన్ని జనులకి ఇది ప్రార్థనా కేంద్రం కావాలన్నాడు. ప్రజలు వచ్చి ప్రార్థన చేసుకోగలగాల, దేవుణ్ణి సంధించగలగాల సంఘంలో. దేవుని యొక్క ఉద్దేశం అదై ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డ. మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు ఇది దోహదపడే సెంటర్ గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇట్ షుడ్ బి ఎ సెంటర్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు ఇది దోహదపడేటువంటి ఒక కేంద్రంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి దయచేసి, అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 కలిపి ఉన్నాయి. శీఘ్రముగా నీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని మందిరంలో, దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘం ఎలా ఉండాలంట, సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. ఆమెనండి. అందరూ ఒకసారి ఏమిటంటే సంఘం ఏంటంటే స్థానిక సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఎంత చక్కని మాట, ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఇప్పుడు జాగ్రత్త వినండి, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అందరూ ఆమెనండి. చూసారా దేని మీద కట్టబడి ఉన్నాం, అపోస్తలులు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఎంత మంచి మాట అది. అబద్ధ బోధల మీద కట్టబట్టలేదు సంఘం. ఒక సాలిడ్ గా దేవుని చేత, ఆత్మ చేత ప్రేరేపించబడిగా దైవజనులు నిలబడి ఆ సంఘానికి వాక్యాన్ని బోధించగా ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ వాక్యం పైన కట్టబడుతున్నటువంటి సంఘం అని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సంఘం యొక్క ఉద్దేశం అది, స్థానిక సంఘం గుర్తుపెట్టుకోండి. మన సంఘాలు ఎలాగుంటున్నాయో ఆలోచన చేసుకోవాలి ఈ రోజున. ఇలాంటివి ఇప్పుడు ఇప్పటి వరకు నేను చెప్తున్న విషయాలు సంఘంలో ఏ సంఘములు అయితే జరగట్లేదో అవి నిజంగా సంఘాలని అనబడవు. వాళ్ళు అనుకుంటే సరిపోదు, దేవుడు వాటిని సంఘంగా పరిగణించడు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 187 పేజీ నెంబర్ 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొక్కడు ఆదరించి ఒకరినొక్కడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో బిక్కిలి ఘనముగా
ఎంచగలనని వేడుకొనుచున్నాం. మరియు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, జాగ్రత్త వినండి, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండుడి. అందరూ ఆమెనండి. అసలు సంఘములు జరగాల్సింది ఏంటట, ఏ ప్లేస్ ఆఫ్ అడ్మానిషన్, ఏ ప్లేస్ ఆఫ్ ఎక్సాటేషన్, ఏ ప్లేస్ ఆఫ్ వార్నింగ్, ఏ ప్లేస్ ఆఫ్ స్పిరిచువల్ ఎడిఫికేషన్. గమనిస్తున్నారా, క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ, బుద్ధి చెప్పడం, ఇవన్నీ జరగాలంట సంఘంలో. దేవుని స్తోత్రం చెప్పడాలి. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలట. ఎలాగ బుద్ధి చెప్పుకుంటాం ఒకరినొకరు? ఎలాగంటే ఇప్పుడు సడన్ గా ఆదివారం మీరు అందరు మందిరానికి వస్తారు, ఒక కుటుంబం వారు రారు. ఒక కుటుంబం రానప్పుడు మీరు ఏం చేయాలా? ఆదివారం ఆరాధన అయిపోగానే వెంటనే ఆ కుటుంబానికి ఫోన్ చేయాలా, ఏమా ఈరోజు కనపడలేదేంటి చర్చ్లో, సిస్టర్ ఈరోజు మీరు రాలేదేంటి, మరి బ్రదర్ కూడా రాలేదేంటి, పిల్లలు కూడా రాలేదేంటి, మీరు ఊళ్ళో లేరా, ఎక్కడికి వెళ్ళారు? పాస్టర్ గారు చేయాల్సిన పని కదా, మనమే సంఘస్థలే చేయాలి పని. ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు పురికొల్పుకోవడం. మీరు ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి దయచేసి, ఒక చక్కని మాట ఉంది అక్కడ, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నాను, 206 పేజ్ నెంబర్. కొందరు మారుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు ఏం చేయాలట, హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినం? ఏ దినం? రాకడ దినం. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. ఆమెన్. చూసారా ఎంత చక్కని మాట. కొంతమంది మానుకొనుచున్నట్టుగా మీరు ఆరాధనకి రావడం మానుకొనక, అలాగే మానుకొనుచున్న వారిని మీరు పలకరించి పురికొల్పవలనని నేను మీకు హెచ్చరిక చేయించున్నాను అన్నాడు. సంఘం యొక్క బాధ్యత ఇది, సంఘం యొక్క ఉద్దేశం ఇది. నేను రేపు ఉదయకాలం ఆ క్రమాన్ని గురించి మాట్లాడతాను. రేపు ఉదయకాలం ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్తాను. క్రమంలో మన అందరి పాత్ర సంఘంలో ఏమై ఉండాలో రేపటి దినాన ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు కేవలం డెఫినేషన్ ఇస్తున్నాను మీకు సంఘాన్ని గురించి, సంఘం యొక్క నిర్వచనాల గురించి మనం మాట్లాడుతున్నాం ఈ రాత్రి వేళ. బైబిల్లో సంఘాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడో దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సంఘంలో ఈ ప్రజలట ఒకరినొకరు ప్రేమించుకోవాలట, పురికొల్పుకోవాలట, క్షేమవృద్ధి కలిగజేసుకోవాలట, ఆ తర్వాత హెచ్చరిక చేసుకోవాలట, ఆదరించుకోవాలట, బుద్ధి చెప్పుకోవాలట. దేవుని బిడ్డలా, ఇవన్నీ జరుగుతున్నాయా మీ సంఘంలో? అదంతా పాస్టర్ గారి పని అనుకుంటున్నారా? ఇదంతా సంఘ పెద్దల పని అనుకుంటున్నారా? ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఇది. ఆమెనండి, ఎంత పలసకొచ్చింది ఆమె, ఎందుకంటే చేయడం కష్టమే, చాలా పలసకన్నారు. ప్రతి విశ్వాస బాధ్యత పలకరించుకోవడం, అప్పుడు సంఘంలో మేము కూడా పారిభాగస్తులమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. సంఘం నా వెనకాల ఉన్నదని ఆ విశ్వాస ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఒక చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ ఆరాధన అయిపోయింది, పాస్టర్ గారితో పాటు నిలబడి ఉన్నాను సంఘంలోనే. ఇంతలోకి ఒక సిస్టర్ వచ్చారు అక్కడ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, వందనాలు అయ్యా అంది. అనగానే పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏమ్మా ఈ మధ్య అసలు రావట్లేదేంటి గుడికి, కనపట్లేదేంటి అని అన్నట్టు. అనగానే హామీ ఏముందంటే, నేను ప్రతి వారం వస్తున్నా, మీరే నన్ను చూడలేదు అయ్యా అంది. నేను ప్రతి వారం వస్తున్నా, మీరే నన్ను చూడలేదు అంది. నా పక్కనే, నేను పక్కనే నిలబడ్డాను. ఈయన ఏం మాట్లాడదు తెలియక వెళ్ళిపోయాడు కంపెనీకి. అంటే మనం అనుకున్నట్టుగా ఏమి జరగట్లేదు ఇక్కడ. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు మిస్ అయిపోయారు మనకు తెలియట్లేదు. ఎంతసేపటికి మనం స్వార్థంతోనే సంఘానికి వస్తున్నాం. నేను వచ్చాను, నా భార్య వచ్చింది, నా పిల్లలు వచ్చారు చాలనుకుంటున్నాం మనం. మేము ఆరాధనకి అటెండ్ అయ్యి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మనం పట్టించుకోవట్లే. పురికొల్పుకోవాల్సిన అవసరత ఉందన్నాడు, ఆదరించుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నాడు, బుద్ధి చెప్పుకోవాల్సిన అవసరత ఉందన్నాడు. నీకేదో ఆయాసం కలిగింది, నీకేదో ఆయాసం కలిగింది, దేవుడు నీ ప్రార్థన వినలేదేమో, అందుకనే నువ్వు దేవుని మీద కోపం పెట్టుకుని మందిరానికి రావడం మానేసావు. జాగ్రత్త, ఇంటికెళ్ళి పలకరించు. పాస్టర్ గారే వెళ్ళాలని ఎందుకు అనుకున్నావు? నీ బాధ్యత కాదు అది. విశ్వాసిగా పలకరించు,
ఇంటికి వెళ్ళకపోతే ఫోన్ చేయి. ఈరోజు ప్రతి చేతిలో మొబైల్ ఉంది కదా. ఏంటి కనపడలేదంటే అడుగు, ఏదైనా సమస్య వచ్చిందని అడుగు, బాగలేరా అని అడుగు. వాళ్ళు ఎంత ఆనందపడతారో తెలుసా, మళ్ళీ నెక్స్ట్ సండే మానకు వచ్చేస్తారు. ఆమెనండి, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వచ్చేస్తారు, వెంటనే వచ్చేస్తారు నెక్స్ట్ సండే. ఎంత మంచి మాట అండి. ఇంకొకటి సంఘాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది బిలీవర్స్ అంటే ఇది ఎలాంటి స్థలమే ఉండాలంటే ఆధ్యాత్మికంగా విశ్వాసులు ఎదగటానికి దోహదపడే కేంద్రంగా ఉండాలని చెప్పాను నేను. ఇంకా ఇట్ షుడ్ బి ఎ ప్లేస్ వేర్ ఆల్ ద బిలీవర్స్ షుడ్ బి స్పిరిచువల్లీ ఎడిఫైడ్. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగడానికి దోహదపడే కేంద్రంగా మన సంఘాలు ఉండాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక విషయం. మీరు అపొస్తల కమనే బాగా పరిచయమైన లేఖన భాగం, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం చూడండి. మనకు బాగా తెలిసిన వాక్య భాగమే 2వ అధ్యాయం 42వ వచనం ఏమనుంది? అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంట, స్థానిక సంఘం ఆ రోజు యెరూషలేం సంఘస్థులు అందరూ ఎలాగున్నారంట, అపొస్తలుల బోధలో ఎడతెగకుండారంట. అంటే ఏంటో తెలుసు అంటే, ఇప్పుడు ఈ దినాల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు ఎలాగుంటాయంటే, ఆరాధన ఆదివారం ఉంటుంది, మళ్ళీ వారం మధ్యలో బైబిల్ స్టడీ అనేది ఒకటి పెడతారు, బుధవారమో గురువారమో సంఘస్థులందరికీ బైబిల్ స్టడీ ఉంటుంది. ఆ బైబిల్ స్టడీకి ఎవరు రారు, 10 మందో 5 మందో వస్తారు. ఆరాధనకేమో 200 మంది 300 మంది కనపడతారు, బైబిల్ స్టడీకి మాత్రం 10 మంది ఉంటారు. నేను ఈ మధ్య హైదరాబాద్లో ఒక చర్చ్కి వెళ్ళాను. ఆ చర్చ్ పాస్టర్ గారు బాగా తెలుసు నాకు, అయితే నేను ప్రసంగం చేయడానికి వెళ్ళలేదు. మా బ్రదర్ ఇంట్లో వాళ్ళు అక్కడే ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళు ఏ చర్చ్కి వెళ్ళాలి అని నన్ను అడిగితే నేను ఆ చర్చ్ పేరు చెప్పాను. అక్కడికి వెళ్ళంటారా, మీరు బాగా బలపడతారు ఆధ్యాత్మికంగా అంటే అక్కడికి వెళ్ళటం మొదలెట్టారు బేగంపేట దగ్గర. వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు నేను ఒకరోజు హైదరాబాద్లో ఉండటం జరిగింది ఆదివారం, నన్ను కూడా రమ్మన్నారు. అయితే నేను ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పలేదు నేను వస్తున్నానని, చెప్తే నాకు ప్రసంగం ఇస్తాడేమో భయపడి చెప్పలేదు. నేనే వెళ్ళి ఆయన వాక్యం వినాలని ఆశతో చెప్పకుండా వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఆయన ఎలాగో నన్ను చూశాడు, ఇక లాస్ట్లో నన్ను ముందుకు పిలిచి కనీసం చివరి ప్రార్థన చేయమన్నాడు. మీరు వస్తున్నట్టు తెలుసుంటే నేను మీ ప్రసంగం ఇద్దరు బ్రదర్ అన్నాడు. అవన్నీ అయిపోయిన బాగానే ఉంది. మా బ్రదర్ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారు అక్కడికి. వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆదివారం కాకుండా మళ్ళీ బుధవారం రోజున మాకు బైబిల్ స్టడీ జరుగుతుందని చెప్పారు. ఆ బైబిల్ స్టడీ రోజున 80 మంది కూడుకుంటారట, బైబిల్ స్టడీ 80 మంది వస్తారట బైబిల్ స్టడీ సంఘస్థు. ఒక సిస్టమాటిక్ పద్ధతుల్లో పాస్టర్ గారు బైబిల్ స్టడీ నడిపిస్తాడు. ఆయన మాట్లాడేది ఏంటంటే, స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇదంతా, ఎందుకు ఈ పిలుపులుపుకోవడం, ఈ ఆదరించుకోవడం, ఈ హెచ్చరిక చేసుకోవడం, ఈ అపొస్తల బోధలో రొట్టె విరిచిట్లో ప్రార్థనలో మనం ఎందుకు ఎడతెగక ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు స్థానిక సంఘంగా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథియన్స్ 1:1 దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొనేసును కొరింతులోనున్న దేవుని సంఘమునకు, ఇప్పుడు చూడండి, కొరింతిలోనున్న ఏంటంట అందరు చెప్పాలి, దేవుని సంఘం. దేవుని సంఘం అంటే ఏంటి అనగా అనుంది అక్కడ అక్కడ చూడండి, కొరింతిలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలబడిన వారికి. ఆమెనండి, సంఘం అంటే ఎవరండి? పరిశుద్ధ పరచబడిన వారు, పరిశుద్ధంగా ఉండుటకు పిలవబడిన వారు, ఇది సంఘం. సంఘంలో ఉండే వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడిన వారు, పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వారని జ్ఞాపకం చేస్తారు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే వాక్యం అవసరం, సహవాసం అవసరం, ప్రార్థన అవసరం, పురికొల్పుకోవడం అవసరం, బుద్ధి చెప్పుకోవడం అవసరం. చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయి దాని వెనుక. మనం అందరం పిలవబడిన వారం, ప్రత్యేకించబడిన వారం, పరిశుద్ధంగా ఉండటానికి దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారం అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. దేవుని బిడ్డలారా,
సంఘం, స్థానిక సంఘం, అది బేసిక్ సంఘం. అలా ఉండాలని దేవుని యొక్క ఆశయం. నేను రెండు సంఘాల గురించిన ప్రస్తావన చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఒక సంఘం చెప్పాను, అదేం సంఘం? స్థానిక సంఘం, లోకల్ చర్చ్. రెండోది బైబిల్లో ఇంకొక సంఘం ఉంది, అదేమిటనంటే యూనివర్సల్ చర్చ్ అని అంటాం, సార్వత్రిక సంఘం అని అంటాం దాన్ని తెలుగులో. యూనివర్సల్ చర్చ్ అంటారు, సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే ఏంటో తెలుసా అండి? అంటే ఏంటంటే, ఇప్పుడు విజయవాడ ఒకటే కాదు, ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం, ప్రపంచం, మీరంతా చూసుకోండి. ఈ ప్రపంచం మొత్తంలో ఎంతమంది అయితే విశ్వాసులు ఉన్నారో, ఈ విశ్వాసులు అందరినీ కలిపితే అది సార్వత్రిక సంఘం అన్నమాట. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఈ ఎవాంజెలికల్ ప్రేయర్ ఫెలోషిప్ అన్నది ఇది లోకల్ చర్చ్ మాత్రమే. ఒక సిఎస్ఏ చర్చ్ లోకల్ చర్చ్ మాత్రమే, ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ లోకల్ చర్చ్ మాత్రమే. ఇప్పుడు విశ్వాసులు అనబడిన వారు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏ సంఘానికి చెంది ఉన్నా, ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఏ మూలకి చెంది ఉన్నా, వీళ్ళందరినీ కలిపితే ఇది సార్వత్రిక సంఘం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరం స్థానిక సంఘంలో ఉన్నప్పటికీ మన విశ్వాసులమైతే ఆ సార్వత్రిక సంఘంలో మనం కూడా సభ్యులం అన్నమాట. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? యూనివర్సల్ చర్చ్ అనే మాట మనం బైబిల్లో మనకి జ్ఞాపకం చేయబడిన మాట. నేను దాని గురించి వివరిస్తాను. ఇప్పుడు చక్కని మాట యేసు ప్రభువు చక్క, ఈ యూనివర్సల్ చర్చ్ యొక్క మూలం ఏంటి? అసలు మీరు బాగా పరిచయమైనటువంటి లేఖన భాగమే మనకు కూడాను, మత్తయి సువార్త 16వ అధ్యాయం, Matthew chapter 16. అక్కడ ఒక చక్కని మాట, ఈ సార్వత్రిక సంఘాన్ని గురించినటువంటి మాట దేవుడు పలుకుతున్న మాట. 15వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ గమనిస్తాం. ఫస్ట్ యేసు ప్రభువు అంటున్నారు తన శిష్యులతో మాట్లాడుతూ, నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారని అడిగిన అడిగినప్పుడు ప్రత్యేకంగా ఏమన్నా అంటే, మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు మొట్టమొదటిగా. తర్వాత తన శిష్యుని వైపు చూసి, మీరేమనుకుంటున్నారు నా వైపు, నా గురించి అని అడిగాడు. అడిగినప్పుడు వెంటనే పేతురు ఆన్సర్ చేశాడు, పేతురు సమాధానం చెప్పాడు. ఏమని సమాధానం చెప్పాడు పేతురు? 16వ వచనం, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. అందరు దేవుని సోదరి చెప్పండి హల్లెలూయా. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని అన్నాడు. అనగానే యేసు ప్రభు ఇప్పుడు ఆ తర్వాత ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? నీవు ధన్యుడు, పరలోకమందు ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులెవరు నీకు బయలుపరచలేదని చెప్పి 18వ వచనం గమనించండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆమెనండి. ఏ బండ మీద? పేతురు అనే బండ కాదు, పేతురు రాయి, బండ క్రీస్తు. ఆమెనండి. పేతురు రాయి, బండ ఎవరు? క్రీస్తు. ఇప్పుడు బండ మీద నేను సంఘం కడదండి, ఎవరి మీద? క్రీస్తు మీద నా సంఘం కడదు. అంటే క్రీస్తు మీద సంఘం కడుతున్నట్టే దేని మీద అంటే, ఇప్పుడు పేతురు చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువి అని అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు, ఆ క్రీస్తు మీద సంఘం కట్టబడుతుంది అన్నమాట. నేను సంఘాన్ని కడతానన్నాడు. సంఘాన్ని కడతానంటే పేతురు సంఘం కాదది, పౌలు సంఘం కాదది, అది క్రీస్తు సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు సంఘం అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఎక్కడో మీరు విజయవాడలో కూడా ఉండొచ్చేమో క్రీస్తు సంఘం అని, ఆ సంఘం కాదు ఇది. యేసుక్రీస్తు సంఘం అంటే ఇది సార్వత్రిక సంఘాన్ని గురించిన స్టేట్మెంట్ అన్నమాట. ప్రపంచం మొత్తంలో నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైతే కూడుకుని ఉంటారో అది సార్వత్రిక సంఘం అన్నాడు. ఆ సంఘాన్ని నేను కట్టడానికి మూలం ఏంటంటే, ఆ సంఘ సభ్యుల్లో ప్రతి వ్యక్తి నేను దేవుని కుమారుడైన క్రీస్తునని నమ్మినటువంటి అనుభవంలోనికి రావాల్సిందే. నేను దేవుని కుమారుడైన క్రీస్తునని ఎవరైతే నమ్మిన అనుభవంలోనికి వస్తారో వాళ్ళందరి ఆ నమ్మకం పైన ఈ సంఘం కట్టబడుతుంది, సార్వత్రిక సంఘం కట్టబడుతుందనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఈ బండ పైన నా సంఘం నేను కడతాను, పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలువ నేరు అన్నాడు.